తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద సూచనల నేపథ్యంలో చెన్నైలోని పలు పై వంతెనలు కార్ల పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి వరదల్లో కార్లు కొట్టుకుపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా యజమానులు తమ కార్లను వంతెనలపై పార్కింగ్ చేశారు అటు భారీ వర్షాల కారణంగా చెన్నైలో పలు విమానాలు రద్దయ్యాయి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలను భారీ వర్షాలు వరికిస్తున్నాయి గత రెండు రోజులుగా ఈ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి చెన్నై వ్యాప్తంగా పలుచోట్ల పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమైంది దాదాపు మూడు వందల ప్రాంతాలు జలమయమయ్యాయి నగరంలోని పలు సబ్వేల్లో రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు నిలిచిపోయింది రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరును తొలగించడానికి పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలోని పలు వంతెనలు కార్ల పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి వరదల భయంతో యజమానులు ముందు జాగ్రత్త చర్యగా తమ కార్లను వంతెనలపై నిలిపారు చెన్నై వేళచేరి ఫ్లైఓవర్పై పై వందల సంఖ్యలో కార్ల వరుసలు ఉన్నాయి వంతెనకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో కార్లను నిలిపారు కార్లను ఇళ్ల ముందు ఉంచితే వరదల్లో కొట్టుకుపోవచ్చన్న ఆందోళనతో చెన్నై వాసులు ఫ్లైఓవర్లపై నిలిపారు కుండపోత వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తుపాను హెచ్చరికల నేపథ్యంలో చెన్నై విమానాశ్రయంలో ఇవాళ పలు విమానాలు రద్దయ్యాయి ప్రతికూల వాతావరణం కారణంగా ఎనిమిది విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు చెన్నైతో పాటు సమీప తిరువళ్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా ఈ జిల్లాలో పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ బెంగళూరులోని పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు ఇప్పటికే ఆ రాష్ట ప్రభుత్వం బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించింది రాబోయే రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం రేపు చెన్నై సమీపంలో తీరం దాటనుందని తెలిపింది ఆ సమయంలో గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది